For giving me this opportunity. Naplogs గురించి చెప్పాలి అంటే ఇట్స్ అన్ AI బేస్డ్ స్మార్ట్ కెమెరా విచ్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది డాష్బోర్డ్ ఆఫ్ ది వెహికల్ అండ్ దిస్ స్మార్ట్ కెమెరా విల్ బి కంటిన్యూస్లీ ఇవాల్యుయేటింగ్ ది స్టేటస్ ఆఫ్ ది డ్రైవర్. ఎప్పుడైతే డ్రైవర్ డ్రౌజీగా ఫైండ్ అవుట్ అయ్యాడో ఇమీడియట్లీ దట్ అలార్మ్ విల్ బి యాక్టివేటెడ్ టు వేక్ హిమ్ అప్ అండ్ నాట్ ఓన్లీ దట్ వీ ఆల్సో క్రియేటెడ్ అండ్ వైబ్రేటింగ్ కుషన్ విచ్ కెన్ బి ప్లేస్డ్ ఆన్ ది సీట్ ఆఫ్ ది డ్రైవర్. డ్రైవర్ సీట్ మీద వైబ్రేటింగ్ కుషన్ పెడతాము. సో ఇమీడియట్లీ ద కుషన్ విల్ ఆల్సో బి వైబ్రేటెడ్. నాట్ ఓన్లీ దిస్ వీ ఆల్సో ప్రొవైడ్ అన్ ఇంటిమేషన్ మెసేజెస్ టు ది డిజిగ్నేటెడ్ పర్సన్ లైక్ ఇఫ్ యు ఆర్ అన్ ఇండివిజువల్ డ్రైవర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి కమింగ్ టు నో ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఎ డ్రైవర్ ఐ మీన్ ఇఫ్ ద డ్రైవర్ ఈజ్ అండర్ ఎన్ ఆర్గనైజేషన్ ఆర్ సంథింగ్ దట్ డిజిగ్నేటెడ్ పర్సన్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ విల్ బి కమింగ్ టు నో వేర్ ఎగ్జాక్ట్లీ ద లొకేషన్ ఆఫ్ ది వెహికల్ ఈజ్ వెన్ ద డ్రైవర్ ఈజ్ ఇన్ ఎ డ్రౌజీ స్టేట్ and how much speed the driver is driving the vehicle and what's the status of the driver that if he is in too drowsy state or else he can be waken up or something. Now coming to my journey, naaku basically ee idea enduku vachindi ela vachindi ante while I am studying 6th I lost my uncle due to a driver's nap. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక సువల్ లారీని ఆ బస్సు వెళ్ళి గుద్దేయడం జరిగింది. సో ఐ దిస్ ఇస్ ఓకే. సో ఫ్రమ్ దెన్ ఐ థాట్ ఆఫ్ కమింగ్ విత్ దిస్ ఐడియా. సో బేసిక్గా అందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటూ ఉంటారు కదండి, ఒక ఐడియాతో ఎవరైనా వస్తున్నాము అంటే టు హ్యావ్ ఏ బ్రేక్స్, వాళ్ళకి స్పీడ్ బ్రేకర్స్ లాంటి వాళ్ళు మనకి అప్పుడప్పుడు. సో నా లైఫ్లో కూడా సూర్య ఆంటీ అని చెప్పి మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేవాళ్ళు. హర్ డాటర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఆవిడ ద సిస్టర్ భారతి తన పేరు, షీఈ్ మై సీనియర్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. కరెక్ట్గా 4th ఇయర్లో ఐ వాంట్ టు స్టార్ట్ మై స్టార్ట్అప్ ఇన్ 3rd ఇయర్. ఐ హెడ్ గోన్ టు మై డాడ్ అండ్ టోల్డ్ దట్ నాకు ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్ ఇన్ యాజ్ ఏ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పి. బోయపాటి సినిమాలో బ్యాక్గ్రౌండ్ లాగా ఇవిడ ఎంటర్ అయింది నా లైఫ్లోకి. సో షీ కేమ్ అండ్ టోల్డ్ దట్ మీ అక్కకి ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చిందిరా 30,000 నెలకి అని. అది తక్కువంటే మా డాడీ నా వైపు చూసి, ఏంటి చదువుకో, 4th ఇయర్లో నీకు జాబ్ రిక్రూట్మెంట్ రాకపోతే నా షాప్లోనే నీతో టైల్స్ ఎత్తిస్తా అన్నాడు. సరే మళ్ళీ వెళ్ళి చదువుకున్నా. సో మీన్ వైల్ లక్కీలీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఈజ్ కేఎల్ యూనివర్సిటీలో ఐఐఈ సెల్, దెర్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పి ఒక సెల్ ఉంది. సో ఐ హ్యాడ్ గాన్ టు దట్ సెల్ వితౌట్ టెలింగ్ మై పేరెంట్స్. అక్కడ రాజశేఖర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర ఇలా ఒక ఐడియా ఉంది, సో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అని చెప్పి మహేష్ బాబు డైలాగ్ వేశారు. సో హీ టోల్డ్ ఐడియా ఉంటే సరిపోదు, యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ ప్రోటోటైప్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి. సో నేను ప్రోటోటైప్ బిల్డ్ చేసి ఐ హ్యాడ్ షోన్ టు మై ఫ్యాకల్టీ. అట్ దట్ టైమ్ ఏపీఎస్ఎస్డిసీ ఆల్సో విజిటెడ్ అవర్ యూనివర్సిటీ ఐ2ఈ అనే ప్రోగ్రామ్తో, ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పి ఐ2ఈ, ఇట్స్ ఎ ప్రోగ్రామ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. సో దాంట్లో 106 వెంచర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఆల్ ఓవర్ స్టేట్లో నుంచి, ఏపీ స్టేట్లో నుంచి. అండ్ లక్కీలీ ఐ ఆల్సో షార్ట్ లిస్టెడ్ ఇన్ దట్ 106 వెంచర్స్. ఆ 106 వెంచర్స్కి రెడీ సెట్ అండ్ గో స్టేజ్ అని చెప్పి 3 డిఫరెంట్ స్టేజెస్ ఇచ్చారు. ఆ 3 డిఫరెంట్ స్టేజెస్లో ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ మేకింగ్ యువర్ ఐడియా ఇన్ టు ప్రోటోటైప్. ఆ ప్రోటోటైప్ నేను నా ఐడియాని ప్రోటోటైప్గా డెవలప్ చేసుకోవడానికి దే రియల్లీ సపోర్టెడ్ మీ విత్ ఆర్ యూనివర్సిటీ సపోర్ట్, అంటే టెక్నికల్ సపోర్ట్ అంతా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. సో దెన్ ఇది నెక్స్ట్ ఇన్నోవేషన్లో తీసుకురావాలి మైక్ పాడవకుండా ఉండడానికి. సో నేను ఒక ఐడియా, ఐ మీన్ ఐ హ్యాడ్ డన్ మై ప్రోటోటైప్, దెన్ ఐ హ్యాడ్ 32 వెంచర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు ఐ2ఈ డెమోడే అని చెప్పి ఏ కన్వెన్షన్ హాల్లో ఇట్ వాస్ హెల్డ్ లాస్ట్ ఇయర్. సో ఐ2ఈ డెమోడేలో ఐ హ్యాడ్ షోన్ దిస్ పర్టికులర్ నాప్లోక్స్ ప్రోటోటైప్ వేర్ ఏపీఎస్ ఆర్టీసీ అండ్ హోండా
దే బోత్ కేమ్ ఫార్వర్డ్. ఈ ఐడియా నువ్వు ప్రోటోటైప్ దాకా కంప్లీట్ చేసావు, వన్స్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ యువర్ కమర్షియల్ ఐడియా యూ జస్ట్ మెయిలర్స్ సో దట్ అప్కమింగ్ హోండా కార్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్లో ట్రక్స్ కానీ ఏమైనా లాంచ్ చేస్తున్నాము అంటే వీ విల్ బీ క్రియేటింగ్ అన్ ఇన్బిల్ట్ ఫీచర్ విత్ దిస్ పర్టిక్యులర్ నాప్లాక్స్ డివైస్ అని చెప్పి. సో వీ గాట్ దట్ ఆపర్చునిటీ. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆటోనగర్ అసోసియేషన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో 600 లారీస్ ఆర్డర్ కూడా వేర్ రెడీ టు దేర్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ వీ ఆల్సో హ్యావ్ అనదర్ డివైస్ కాల్డ్ ఆల్కో స్నిఫర్. ఇట్స్ అన్ బ్రీత్ అనలైజింగ్ డివైస్ విచ్ విల్ బీ ఫిక్స్డ్ ఇన్ ఫ్రంట్ ఇన్సైడ్ ఆఫ్ ది వెహికల్. డ్రైవర్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇట్ ఆస్క్ ద డ్రైవర్ టు బ్లో ఇన్ టు ఇట్. ఓన్లీ ఇఫ్ ద డ్రైవర్ బ్లోస్ ఇన్ టు ఇట్ అండ్ ఇట్ గెట్స్ ఏ నెగిటివ్ రిజల్ట్, అంటే డ్రైవర్ డ్రంకెన్ స్టేట్లో లేరు అని చెప్పి రిజల్ట్ వస్తేనే ఇట్ అలౌస్ ద వెహికల్ టు బి స్టార్టెడ్ ఆర్ ఎల్స్ ఇట్ విల్ నాట్ అలౌ ద వెహికల్ టు బి స్టార్టెడ్. అండ్ దిస్ డివైస్ ఈస్ గోయింగ్ టు బి లాంచెడ్ ఆన్ ఫిబ్రవరి 3rd వీక్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ద డివైస్ కాస్ట్ వుడ్ బి అరౌండ్ 4,000 to 5,000 రూపీస్ ఓన్లీ. వేర్ ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్స్ ఇప్పుడు మనం జస్ట్ ఒక పోలీసుల దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి చూస్తే ద కాస్ట్ ఆఫ్ ది డివైజ్ ఈస్ అప్ టు 45,000 నుంచి 60,000 రూపీస్ దాకా ఉంటుంది. సో బేసిక్గా అదే 60,000 ఒక లారీ ఓనర్ హూ ఈజ్ హ్యావింగ్ సమ్ 50 లారీస్ హీ కెన్ ఫిక్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లారీ బై టేకింగ్ దట్ 50,000 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ హిస్ పాకెట్. సో ఇది ఫిబ్రవరిలో లాంచ్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ మై వెంచర్ నాప్లాక్స్ అండ్ ఆల్కో స్నిఫర్స్. ఫస్ట్ టుగెదర్ ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ నేమ్ నండూరు టెక్సోల్ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sorry, any questions? Coming to Alco Sniffer, we got Autonagar Association, Lorry Owners Association Hall Ninchi. There are of 200 lorry owners who are having 600 lorries with them. So they are ready to buy our product. And KL University Lone, I am going to launch my Alco Sniffer device where the customers of like Morning Star Travels, Vades from Degra, he is ready to buy my device. So he is also going to come for the inauguration of this particular device launch and all those things. Okay. I want to give a small suggestion. Yeah, sure. Maybe you can also add some kind of ROI for the buyers. Okay. ఎవరైతే డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళకి సెలెక్ట్ అంటే క్లిక్ అవుతుంది కదా మీ డివైస్ జస్ట్ అయితే ఇంప్లిమెంట్ సమ్ కైండ్ ఆఫ్ ది యాప్ యాక్చువల్లీ దే కెన్ ఫైన్ సమ్ 10 to 20 రూపీస్ వాళ్ళు చేసినప్పుడల్లా వాళ్ళకి జాగ్రత్త ఉంటుంది ఫైన్ కట్టకూడదు అని బాధ్యత కూడా ఉంటుంది. సో ఫస్ట్ మేబీ ఫస్ట్ ఫైన్ లైక్ 20 rupees మళ్ళీ అదే మళ్ళీ చేస్తే 50 rupees 100 rupees వరకు నాట్ ఎ బిగ్ అమౌంట్ బట్ యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు 600 lorries 10,000 lorries అలా ఎవరైతే ఉన్నాయో సో నీకు కస్టమర్ కూడా ఒకటి ROI ఫెసిలిటీ కూడా ఉందంటే అసలు కొనేవాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. బేసిక్గా ఐ గాట్ 600 lorries ఇనీషియల్గా హ్యాడ్ 600 lorries కస్టమర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు బట్ ద థింగ్ ఈజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ అమౌంట్ టు మేక్ 600 డివైజెస్ విత్ 75,000 క్యాష్ ప్రైస్ వాట్ ఐ గాట్ from okay so for the production you need investment. Yeah, for the sake of production. And not only that, I also want R&D ga nenu ippudu I had done 4000 rupees of device annadi chala basic device. That device is basic device, so dantlo mem inka chala advancements ki R&D jarugutunnam anamata. Daniki initially I want a vehicle initially. I don't have any car to fix it and okay. For the sake of testing and all those things, so ilanti R&D investments kuda kavali. I want R&D investment of rupees 2 lakhs initially. For the sake of production and all those things, I'm not going into the investment right now because vaallu ichina advance tone nenu I want to start the production department and all those things. So initially I am searching for R&D investment and all those things. Okay. How much? 2 lakhs. Yeah, 2 lakhs of R&D investment. So let's connect after the program. Sure sir. Thank you very much. Have you spoken to any of the other manufacturers, any auto manufacturers? Auto manufacturers, Honda to nenu okasari maatladanu sir. Honda R&D Mark Mayer, he is one of the R&D leads in Honda.
once after the completion of the commercial product, he just asked me to mail to him. So he will just connect to me, to Honda team and all those people. Have you patented your product yet? We are going to patent it, sir. Right now, drafting process anna jarugutundi. Drafting, I am doing drafting by myself. Hyderabad lo Santaram ani cheppi, he is a lawyer to me, who is suggested by university. So we are just asking him to patent us. So what? Yeah, that's what. So that's a risky position that you are in now, because if any of the manufacturers take it up, then you are at risk basically. Yes, sir. So the sooner you close the risk, your product is worth talking. Sure, sir. Once if we finish the patent process, we are ready to invest for the production also. Oh, thank you, sir. Thank you. Just plan for that. Sure. Without patent, anybody can't take the chance. No, sure. If you want to help for patenting and accelerating your patent also, we can help. Oh, thank you, sir. But actually, you need to check and you need to get the patent results. Like, this is not patented yet and you are the unique. Yeah, the world research is already done. Okay. So, world research jaripain, sir. Andukane ippudu nenu drafting lo dikpa. Once you started patent processing, that's fine. Yeah, I already initiated my patent process. Meer endukante start chesin tarvata vere vaallu file cheyalaru. Mundu mi start cheyali. Yeah, yeah. Register cheyali. Yes. Yes, sir. Yes, sir. Do you have any of your team members who are with you? Nikhil Pradeep Chittur, he is a technical guy of my company. Both of us started this Nanduru Textile Private Limited company. So, main idea initiate chesthe, he is a backbone of the product anamata. Technical, he is an ECM guy and naakaithe prathi year rendu backlogs undevu gaani. So, I had completed all the backlogs, ippudaithe backlogs em levu. He is the one who is the campus topper, top 3 lo unnadu. And not only that, I am also proud to say that this guy is really a great support to me, that he already got campus placed in 3 different companies, but he left all these 3 companies only for the sake of building my company. Now this is, thank you. Same story of Steve Jobs and Wozniak. So he's into gaming, right? Yeah, he is initially into gaming. Manodu debbatina simham anamata, already oka business start chesi he stopped that one. And right now, already vaada experiences anni naaku cheppi oddoddu atellaku munigipothanu kuda na alagane. So good, those are the stories that you have to talk about, and let the young minds hear about what the struggle is. And so ideally it would have been good if both the founders were together, co-founders, right? Yeah, we both co-founders. Are co-founders, yeah. So generally the co-founders, they stick together, the company grows, and only because of the fall apart between the founders, most of the startups fail. Tana business experience, if you are really interested to interact with him, he will just take out the mic. I have interacted with him before you. So okay, good, all right, thank you. Thank you, sir.